వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ట చతుష్టయం చేయని కుతంత్రాలు లేవు. ఎవరో ఒకడితో ఇంటర్వ్యూల పేరుతో అబద్దాలు చెప్పించడం వాళ్లకు అలవాటు. వారు ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ని ఎవడో అనామకుడితో చదివిస్తూ ఉంటారు. ప్రభుత్వంపై నిత్యం ఇలా వార్తలు వండి వార్చడం చేస్తూనే ఉంది పచ్చమీడియా. అయితే ఆ కుట్రలన్నీ ఎప్పటికప్పుడు పటాపంచలవుతూనే ఉన్నాయి. అయితే కొత్తగా మరో అనామకుడి ఇంటర్వ్యూల పేరుతో అబద్దాలు చెప్పింది పచ్చమీడియా. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి గంటా వెంకటేశ్వరరావు. అతడితో ఆర్థిక నిపుణుడు అంటూ అబద్దాల స్క్రిప్ట్ చదివించారు. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదని కొందరికి మేధావి అంటూ ట్యాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తున్నారు. వారేమో తెలుగుదేశం పార్టీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయట పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే వ్యాఖ్యలు జీవీ రావు చేయడం ద్వారా తన అసలు రంగు బయటపడింది. ఇప్పుడు వరకు మీరు విజువల్లో చూసిన వ్యక్తే జీవీరావు. యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే ఈ వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై విశ్లేషణలు చేయించారు. గంటా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వేటు వేసింది. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పచ్చమీడియా తప్పుడు విశ్లేషణలు చేయించింది. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీరావు తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి జీవీరావును తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచికత్తు ఇవ్వొచ్చని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రాష్ట్రంలో వివిధ పాలసీస్ గురించి గత కొంతకాలంగా 2-3 సంవత్సరాలుగా అపోజిషన్ పార్టీస్ కావచ్చు, వారితోటి అఫిలియేట్ అయినటువంటి వివిధ మీడియా సంస్థలు కావచ్చు, ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ లాంటివి రన్ చేస్తున్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఎవరికి పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని ఒక ఆర్థికవేత్తగా, ఒక ఆర్థిక నిపుణుడిగా డిస్క్రైబ్ చేస్తూ వారు ఎన్నో వారి గురించి వాళ్ళు ఇంటర్వ్యూ క్యారీ చేస్తూ తద్వారా వారి ఎన్నో అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్స్ వారి చేతి ఇప్పించి తద్వారా ప్రజల్ని ఒక రకమైనటువంటి భయానికి ఆందోళనకి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ వల్ల చాలామందికి ఎన్నో విధమైనటువంటి అపోహలు అనుమానాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ఎవరో ఎవరికీ కూడా పరిచయం లేదు మాట్లాడేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి గురించి తప్పగా మాట్లాడాల్సినటువంటి ఆలోచన ఉద్దేశం కూడా మాకు లేదు. ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరో ఆ పేరు గల వాళ్ళు గంటా వెంకటేశ్వరరావు గారు అనే వారు ఏదో సిఏ ఇన్స్టిట్యూట్ వారిని 2 ఇయర్స్కి సస్పెండ్ చేసినట్టు ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి ఏదో న్యూస్ వస్తుంది. ఇది వారు అనేటువంటి మేము భావిస్తున్నాం, వారే అనే విషయం మేము భావిస్తున్నాం. బికాస్ అది ఆ పేరు గల వాళ్ళు చాలా అకౌంటెంట్. సో వారు చెప్పింది ఏంటంటే 2 ఇయర్స్కి వాళ్ళని ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి సస్పెండ్ చేశారని వస్తుంది తప్ప, అపార్ట్ ఫ్రమ్ దాట్ వారు ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ అంటే అటువంటి న్యూస్ తప్ప ఆయన గురించి ఏదో బడ్జెట్లో ఇంతకుముందు పనిచేశారు, బడ్జెట్స్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ పబ్లిక్ ఫైనాన్స్లో వర్క్ చేశారు, గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యారు, ఆర్ లేకపోతే పబ్లిక్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్తో అసోసియేట్ అయ్యారు అనేటువంటి విధంగా ఏ రకమైనటువంటి న్యూస్ కూడా మాకు దొరకలేదు. సో ఇది అసలు ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి అని ఆయన కూడా ఏ విధమైనటువంటి విశ్లేషణ ముందు పెట్టలేదు. విశ్లేషణ ఏం పెట్టకుండా, దేని గురించి చెప్పకుండా ఊరికే వచ్చి రాష్ట్రం ఇట్లా సర్వనాశం అయిపోతుంది ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇంత ప్రముఖ న్యూస్ పేపర్ క్యారీ చేయడం అనేటువంటి దాన్ని బట్టి ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్. అంటే మీరు అంటే దీంట్లో ఏంటంటే కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారిని నిపుణుడు అని వారికి పేరు పెట్టేసి వారికి తీసుకెళ్ళి వారి గురించి పేపర్లలో రాయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇట్స్ ఇట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ స్టేట్. మనం వీ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ వెన్ వీఆర్ మేకింగ్ ది స్టేట్మెంట్. దాట్స్ అవర్ సబ్మిషన్, దాట్స్ ఆల్.